అందరికి నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్. ఐఓఎస్ 14 డెవలపర్ బీటా 7 అలానే పబ్లిక్ బీటా 7 కూడా రిలీజ్ అయింది. ఈ బీటాలో ఏం చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఐఫోన్ 10R లో బీటా 7 సైజ్ వచ్చేసి 411.9 MB ఉంది. అలానే డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ సైజెస్ ఉండొచ్చు. సో బిల్ నెంబర్ చూస్తే 18A5369B. సో బి ఉంది కాబట్టి మనం ఫైనల్ వర్షన్కి దగ్గరగా వస్తున్నాం. బీటా 7లో మోడెం ఫర్మేర్ అప్డేట్ రాలేదు. ఇప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అందులో ఇంప్రూవ్మెంట్ అయితే ఏముండదు. సో ఈ బీటాలో కూడా మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. మన యాప్ లైబ్రరీలో చూసామంటే ఇక్కడ అడిషనల్ కేటగిరీస్ ఉన్నాయి అంతే. ట్రావెల్, ఎడ్యుకేషన్, షాపింగ్ అండ్ ఫుడ్ ఇలాంటివి యాడ్ చేశారు. అలానే వాల్పేపర్స్లో చూస్తే కొన్ని అడిషనల్ వాల్పేపర్స్ కూడా, అంటే రెయిన్బో వాల్పేపర్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా డార్క్ మోడ్ అనే ఆప్షన్ ఇచ్చారు. బీటా 7 రిలీజ్ నోట్స్ ప్రకారం ఇంకా 20+ బగ్స్ ఉన్నాయి ఫిక్స్ చేయాల్సినవి. అవి మేబీ నెక్స్ట్ బీటాస్లో ఫిక్స్ చేయొచ్చు. బీటా 6లో చాలా మందికి ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసినప్పుడు పైన ర్యాండమ్ టెక్స్ట్ వచ్చేది, ఎయిర్ పాడ్స్ నేమ్ చూపించేది కాదు. ఇది బీటా 7లో ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా పేరు చూపిస్తుంది. ఇప్పుడు అంతకుముందు ర్యాండమ్ టెక్స్ట్ వచ్చేది. అలానే చాలా మైనర్ చేంజెస్ చేశారు, అవి పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్స్ కావు. ఇంకా ఎన్ని బీటాస్ రావచ్చు అని కొంతమంది అడుగుతున్నారు. మేబీ ఇంక 1 or 2 బీటాస్ రావచ్చు. అలానే గోల్డెన్ మాస్టర్ వర్షన్ కూడా ఉంటుంది. సో మేబీ 1 or 2 రావచ్చు, లేకపోతే 1 బీటా వచ్చేసి మనకి గోల్డెన్ మాస్టర్ రావచ్చు. సో అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నేను అనుకోవటం మాత్రం అక్టోబర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. కొంతమంది సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. చూద్దాం, అక్టోబర్ రిలీజ్ అయితే సెప్టెంబర్ రిలీజ్ అయితే అంటే తేడా ఉండదు, మేబీ 1 or 2 వీక్స్ ఉంటుంది. కొంతమంది సెప్టెంబర్ 8న న్యూ యాపిల్ వాచ్ అంటే యాపిల్ వాచ్ సిరీస్ 6 అలానే న్యూ ఐప్యాడ్ కూడా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. కొంతమంది సెప్టెంబర్లో ఏ రిలీజ్ ఉండదు, అక్టోబర్లోనే రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. కానీ ఐఫోన్స్ మాత్రం అక్టోబర్లోనే రిలీజ్ అవుతాయని చాలామంది చెప్తున్నారు. ఐఫోన్ 12 రిలీజ్ అయ్యేంత వరకు ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ రిలీజ్ చేయరు కాబట్టి అక్టోబర్లోనే ఐఓఎస్ 14 రావచ్చు. నేను నా వర్క్లో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ తొందరలో రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు 7 బీటాస్ రిలీజ్ అయ్యాయి, ఇంకా 1 or 2 బీటాస్ వచ్చినా కూడా చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చేమో, కానీ మేజర్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.